సో అందరూ నిమ్మలంగా పండగ సెలబ్రేట్ చేస్తున్నాం కదా ఇంక్లూడింగ్ నేను సో పండగ చాలా పెద్ద పండగ అందరికి దసరా స్పెషల్ ఫుల్ తినడం చేయడం అన్ని సుస్తు లెక్కలన్నీ అయిపోయినక్క ఇవాల వీడియో నిన్న అయితే ఇంకా చేయడం కూడా చాలా దూరం దూరం ఉండే 9 డేస్ కూడా అమ్మవారికి 9 రకాలు చేసి మంచిగా చేసుకున్నా నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా చేసుకుంటాను ఈసారి వచ్చేసి లలిత సహస్రనామం కంప్లీట్ గా పొద్దున సాయంత్రం చదవడం తర్వాత దీపారాధన ఇలాగ రోజు ఇంట్లో ఉంటది దాంతో పాటు ఇవి ఇంకా అమ్మవారి ఏవి స్తోత్రాలు ఏ రోజు ఏ రిలేటెడ్ ఉంటే ఆ రిలేటెడ్ వి చదవడం రోజు ఒక రకం ప్రసాదం పెట్టి ఇట్లా మంచిగా సంతోషంగా ఉండన్నమాట నిన్న కూడా మంచిగా లోటస్ తోటి అమ్మవారిది తర్వాత షార్ట్స్ లో నిన్న పెట్టినను కూడా సో చూసి చూడండి అంటే లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా భక్తి అనేది ప్రధానం కాబట్టి నా భక్తి అలా పెట్టాను సో ఇవాల మీకు చూపించి ఇంట్రెస్టింగ్ బ్లౌజెస్ వచ్చేసి సారీస్ కాదు బ్లౌజెస్ ఆల్రెడీ థంబ్నైల్ చూసినాంలే ఏదో ఫోటో పట్టుకొని ఉన్నావు ఏంది అంటే నెక్స్ట్ చెప్తా కదా సో ఇవాళ బ్లౌజెస్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ వన్ బై వన్ చూసేద్దాము నేను చెప్పినా కదా ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మనము పెయింటింగ్ అయితే నేను ఈవెన్ మగ్గం వరకు చూపిస్తానేమో నెక్స్ట్ ప్రోగ్రెస్ ఉండాలి కదా మీకు ఈజీ అవ్వాలి పర్చేస్ చేయడానికి కోసం సో ఫస్ట్ నేను చూపించేది వచ్చేసి వెల్కమ్ టు సంతా రెడ్డి స్టూడియో అదే మరి ఏదో మర్చిపోయాను అంటే అదే ఫస్ట్ వచ్చేసి కాటన్ సిల్క్ మంచి కాటన్ సిల్క్ లో కూడా రెండు రకాలు ఉంటుంది ఇది మంచి ఫ్యాబ్రిక్ బికాస్ ఇంత మనం వర్క్ చేసినప్పుడు దాని తగ్గట్టు తీసుకుంటాం కదా ఎంబ్రాయిడరీ కంప్లీట్ కూడా మేము ఆల్మోస్ట్ ప్రతి బ్లౌజ్ కూడా 9.5 to 10 inches వరకు తీసుకుంటున్నాం బ్యాక్ సో బ్లౌజ్ లెంత్ కూడా మనకి 14 to 14.5 పెట్టేలాగా స్కోప్ ఉంటుంది సో కింద కూడా మీరు మరత ఇట్లా స్టిచింగ్ కి అవసరం అయ్యేలాగా అవన్నీ చూసుకొని తర్వాత ఇది మనకి గ్రీన్ వర్క్ వర్క్ గురించి ఎక్కువ రిలేటెడ్ ఏం చెప్పాను చాలా ఉన్నాయి కాబట్టి వన్ బై వన్ చూపిస్తా ఇది వచ్చేసి మనకి బ్యాక్ కంప్లీట్ వర్క్ ఇట్లా లాస్ట్ టైం ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చూసింది కదా అది వేరే టైప్ కాన్సెప్ట్ ఇప్పుడు కొంచెం మగ్గం వర్క్ రిలేటెడ్ లాగా అట్లా అనుకున్నాం హ్యాండ్స్ కి వచ్చి ఇట్లా వస్తుంది తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ సో ఇది ఈ బ్లౌజ్ కంప్లీట్ ఈ వర్క్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ దాంతో 2500 సో ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్లీట్ ఫాక్స్ మిర్రర్స్ తర్వాత స్కాలోప్ లాగా సో మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా అట్లా స్కాలోప్ లాగానే తీసుకోవాలి కంప్లీట్ బ్యాక్ అట్లా వస్తుంది ఫ్రంట్ కూడా అక్కడే కనిపిస్తుంది కదా తర్వాత హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా రిచ్ గా క్రాస్ డిజైన్ కంప్లీట్ హ్యాండ్ కి వస్తుంది సో ఫ్యాబ్రిక్ అండ్ ఇది మనకి మెషిన్ ఎంబ్రాయిడరీతో సహా 2700 సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఇక్కడ వరకు వచ్చినాయి సో దేంట్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో అది నేను చెప్తూ మీకు కంటిన్యూ చేస్తాను ఇప్పుడు మనం చూసే ఫ్యాబ్రిక్ వచ్చేసి స్లబ్ రా సిల్క్ అంటారు ఇది ఇది కూడా మనకి రా సిల్క్ లో నెక్స్ట్ వెరైటీ ఇది తర్వాత వెనకల వచ్చేసి మీరా అట్లా ఉంటుంది ఇద్దరు బొమ్మలు అక్కడ కనబడతాయి తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ కదా తర్వాత హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా సో ఇది కూడా మీరు క్రాప్ టాప్ కింద లేకపోతే బ్లౌజ్ కింద ఎట్లా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి 1600 ఇప్పుడు వేరే వచ్చింది ప్రతిదానికి మనకి మగ్గం వర్క్ వద్దన్నప్పుడు మనం స్కిప్ చేసి లైక్ ఆప్షన్ ఇది కూడా తీసుకుంటాం కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సో దానికి రిలేటెడ్ గా హెవీ వర్క్ వస్తూ ఇది ఉంది బ్లాక్ కాటన్ సిల్క్ బ్లౌజ్ పైన కంప్లీట్ ఈ కలర్ కాంబినేషన్స్ డార్క్ పింక్ కలర్ అది తర్వాత సటిల్ గా ఉన్న బేజ్ కలర్ ది థ్రెడ్ వర్క్ సో ఇవి మీ దగ్గర మీకు ఇంకా తెలుసు కదా ఇంకా నేను మ్యాచ్ చేసే పని లేదు ఏ దానికి వస్తే డైరెక్ట్ గా తీసుకోండి ఇది హ్యాండ్స్ కి సో అట్ సైడ్ చూపించినప్పుడు మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వచ్చినాయి ఇట్ సైడ్ చూపించిన 2400 ప్రైస్ ఇది మీకు ఏదైనా పాత పట్టు శారీస్ లో కొన్ని పేస్టల్ కలర్స్ లో నేను చూపిస్తాను ఒక కలర్ ఈ కలర్ ఉంది కదా ఇట్లాంటి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బ్లూ షేడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పర్టికులర్ గా మేము ఇది పీచ్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం ఇట్లాంటి బ్లౌజ్ వచ్చేసి మీరు మీకు ఇన్ కేస్ ఆ కలర్ శారీ ఉన్నా లేదంటే నేవీ బ్లూ ఉన్నా ఈవెన్ బ్లాక్ శారీ ఉన్నా అట్లా డిఫరెంట్ డార్క్ కలర్స్ అనేది కాంబినేషన్ లాగే తీసుకోవచ్చు బికాస్ ఇది వన్ స్టిచ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ బ్యాక్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది అట్లా తర్వాత ఫ్రంట్ కూడా ఇది ఇంత పార్ట్ ఆల్మోస్ట్ ఇది కవర్ అయిపోతుంది తర్వాత హ్యాండ్స్ చూపిస్తా ఒక సైడ్ హ్యాండ్స్ చూపిస్తా ఇంకో సైడ్ కూడా అది కాబట్టి హ్యాండ్స్ వచ్చేసి ఇది 2900 సో ఇదే మీరు నేను ఒకవేళ ప్యూర్ రాసల్ పైన తీసుకుంటే ప్రైస్ ఆబ్వియస్లీ ఎక్కువ అవుతుంది బికాస్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఏది తీసుకున్నాము ఏది ఎంబ్రాయిడరీ నేను డీటెయిల్స్ చెప్తున్నాను తర్వాత ఇది దీంట్లో ఈ స్టోన్స్ అనేది హైలైట్ అనమాట సో అట్లాంటి శారీస్కి ఇది టీమప్ చేస్తే బాగుంటుంది 2900 తోటి ఇది ఉంది జస్ట్ ఒక అమ్మ కడవ పట్టుకున్నది చిన్న సింపుల్ మోటివ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు ప్యూర్ రా సిల్క్ ఇది కూడా మంచి బ్రైట్ రెడ్ కలర్ శారీ లేకపోతే మస్టర్డ్ కలర్ శారీ డిఫరెంట్ దానికి మీరు ఇది టీమప్ చేయొచ్చు హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా 1600 ప్రైస్లో ఉంది సో ఇంతకుముందు ఇది చూపించిన దగ్గరేమో కంప్లీట్ ఇది హైనెక్ మాత్రమే వస్తుంది సో మీరు ఇది వెనకాల హైనెక్ లాగా తీసుకుంటే బాగుంటుంది వేరే చూద్దాం మంచి గ్రీన్ కలర్ పైన టర్మరిక్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ జస్ట్ సింపుల్గా బ్యాక్ అట్లా వస్తుంది ఫ్రంట్ అది అండ్ హ్యాండ్స్ ఇది సో ప్రైస్ వచ్చేసి 1600 ఇది
చాలా మంది చాలా సింపుల్ గా ప్రిఫర్ చేస్తారు కదా వాళ్ళకి అండ్ కస్టమైజ్డ్ బ్లౌజెస్ అయితే ప్రస్తుతం ఆర్డర్స్ తీసుకోవట్లేదు మీకు ఒకటి మాత్రం నేను చెప్పగలతా లైక్ రాబోయే దాంట్లో ప్రతి దాంట్లో కూడా లైక్ ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్ గా ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ గానీ పెయింటింగ్ బ్లౌజెస్ గానీ ఏదో ఒకటి డిఫరెంట్ మొన్న చూపించిన బనారస్ లాగా కూడా లేటెస్ట్ ఏదో ఒకటి అప్డేట్ అయితే ఉంటుంది కాబట్టి మళ్ళీ కస్టమైజ్ తీసుకుంటే మళ్ళీ మాకు ఈ వర్క్ ఆ వర్క్ అంతా కరెక్ట్ గా జస్టిఫై చేసినప్పుడు నేను తీసుకోగలతా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇలా ఫ్రీక్వెంట్ గా చేద్దాం इदे बैग लेदे पिल की योग पाटलासको ओनली सिंगल मोटिफ इधर अम्मल उ जूला लो सो फैब्रिक अंड दा तो 1700 ओनली बैग उठा इंत चूप रेड काटन सिल्क ब्लौज पैना कंप्लीट बैग अट हेवी वस्तु मन की टिपिकल ट्रेडिशनल मामिड पिंदल डिजाइन तो तरह हैंड्स इधी इधर मस्टर्ड वैट क्रीम ये कलर कहना होती बिकाज रेड कामन कलर का बट्टी ब्लैक इला नंबर आफ् सारीस की टीम अवच्छ प्रईज 1900 सिल्वर सारी लेकिन वैट बैकग्राउंड डिफरेंट सारी उ अंदर वेरे कलर एना टेंशन ले टीम अवच्छ 2100 मैं ब्राइट रानी पिंक काटन सिल्क ब्लौज इधी सो मैं एट्ला सिल्वर लेकिन डार्क ग्रेश सिल्वर बेस वस्तु सो इधे बैक तरह हैंड्स एंड फ्रंट अब्जर्व चाहिए इंकोसार चूपा इधे फ्रंट वेर सो मन की बैक रॉयल ब्लू कलर पैन रॉयल ब्लू कॉटन सिल्क फैब्रिक पैन बैक अदी तरह फ्रंट इकड़ क हैंड्स की 2400 हैंड्स की कोई फॉक्स मिरर्स तो अंड बैक दांट्लो मन की कुंदन्स इकड़ वर्क 2300 लो रेड लो इंको का ऑप्शन उंदी बैक इट्लोस्तदी तर्वाता फ्रंट इदी ఎవరకైతే ఈ లెంగ్త్ ఎక్కువ అంటే మీకు తెలుసు కదా ఇక్కడ వరకు ఇట్లా కట్ చేసి కూడా తీసుకోవచ్చు అప్పుడు హైట్ తగ్గియొచ్చు అందరికీ ఐడియా ఉంటుంది నేను కూడా నేర్చుకున్నాను నేను తర్వాత స్టూడియో స్టార్ట్ చేసినాక నేర్చుకున్నా ఆ ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది అంతక ముందు వెళ్లి ఊరికే టైలర్ని ఇట్లా కుట్టునా అట్లా కుట్టునా అనడమే తప్పించి ఎప్పుడైతే నిజంగా మాస్టర్ వాళ్ళు పెట్టే ఎఫర్ట్ అవన్నీ తెలుసో అప్పటి నుంచి ఆ లేదు ఇట్లా కాదు మన బిహేవియర్ అమ్మో ఇన్ని తిప్పలు పడి కుడతారు ఒక బ్లౌజ్ అని చెప్పినప్పుడు కొంచెం పేషెన్స్ వచ్చింది అన్నమాట సో ఇది వచ్చేసి హ్యాండ్స్ కి इधे सिंगल मोटिफ ओनली वस्तु राउंड सर्कल अम्मई प्यूर रॉ सिल्क फैब्रिक पैन प्राइस 1600 सो इत बैग यानी लेको इला योग पैट इला योग पैन इलास प्यूर रॉ सिल्क गोल्ड ब्लौज पैन नमस्कार इधे मन लास्ट टाइम इलांट चेसपेटे स्टूडियो अवेलेबल कोई पीसेस एक्व रेस्पो वो अभी मैं कोई अपडेटा फर्दर अंत मेरे फ्रेंड्स स्टूडियो को नेक्स्ट विजिट लाइक इवन तरह स्टूडियो कोई अपडेटनि अंत वो अट्ला पर्चे चुस्कटर कदा मैचिंग कोसम दिन क्या हाँ वे प्रईज 1700 राणी पिंक वे मन की प्यूर रॉ सिल्क फैब्रिक 1400 प्राइस लो ओनली अट्ला मुद्रादी हैंड्स टू हैंड्स ही उंटदी एंड ऑरेंज वच्चेसी जस्ट सटिल गा हैंड्स एज लो इट्ला वस्तुंदी प्राइस वच्चेसी 1400 फैब्रिक विथ इदी प्योर रॉ सिल्क फैब्रिक इदी सो मोत्तानिकि थंबनेल लो चूसिन पिक्चर एवर्दी अदि नेने सो ब्यूटिफुल ऑब्वियसली सो ए ब्यूटिफुल पिक्चर नि फ्रेम रूपंगा वेयाली अंटे ओक फैब्रिक पैन फ्रेम रूपंगा 8 इंचेस आफ् ई फोटो इदि फैब्रिक पैन चेसिस्तां ఈ దాంట్లో మాత్రం మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది మీరు వాట్సాప్ లో మీది క్లియర్ పిక్చర్ ఇచ్చి నాకు సఫిషియెంట్ టైం ఇస్తే నేను మేము ఇది చేసి ఇవ్వగలుగుతాం సో ఫ్యాబ్రిక్ అండ్ దానిపైన ఇది చేసి ఇవ్వడానికి 2900 తో ద హ్యాండ్లింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఏది ఉన్నా దీని గురించి డీటెయిల్స్ నేను మీకు మెసేజ్ ద్వారా పెడతాను సో ఇట్లాంటి కస్టమైజ్ ఉంది కాబట్టి ఫర్దర్ ఇచ్చేటప్పుడు సఫిషియెంట్ టైం ఒకటి ఇవ్వండి అండ్ తర్వాత ఇది ఎక్కువ మనకి దగ్గర నుంచి కన్నా దూరం నుంచి అనేది ఆ డిస్ప్లే పిక్ అనేది బాగా క్లియర్ గా అర్థమవుతుంది ఇది మనం బ్లౌజ్ కి బ్యాక్ అన్న వేసుకోవచ్చు లేకపోతే యోగ్ పాట్లన వేసుకోవచ్చు అంటే ఇట్లా ఇది నేనే అని ఇట్లా వాంటెడ్ గా పెడతారు కదా ఆ టైప్ లాగా అట్లనన్న లేదు అంటే మాత్రం మన మంచి ఫోటో ఫ్రేమ్ లాగా సో మీకు ఇష్టమైన వాళ్ళు లైక్ మన మదర్ కి లేకపోతే సిస్టర్ కి ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఇవ్వాలి కొంచెం రొటీన్ గా ఉంది డిఫరెంట్ గా అంటే అప్పుడు మీరు ఇది ఆర్డర్ ఇచ్చే ముందు సఫిషియెంట్ టైం ఇస్తే ఇట్లా మేము కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాం సో ఇది బాగుంది కదా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇంకా అన్ని వచ్చేస్తున్నాయి మనకి ఫ్యాషన్ రిలేటెడ్ లో కూడా ఇది ఉంది అది లేదు అనుకుంటా కొందరు మగ్గంలో చేయించుకుంటారు మగ్గంలో ఆబ్వియస్లీ మనకు చాలా
కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది వెరాస్ దీంట్లో మాత్రం మనకి 2900 లో ఇలా చేసి ఇవ్వొచ్చు సో ఎట్లా అనిపిస్తున్నాయి మంచి ఉన్నాయి కదా ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అందరికీ కూడా యూస్ అవుతాయి కాబట్టి నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఇంకా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి ఇంకా ఫర్దర్ ఏమన్నా అనుకుంటున్నారా ఏదైనా చూపించాలని సంతారెడ్డి స్టూడియో నుంచి మీరు అనుకుంటే డెఫినెట్ గా కమెంట్ రూపంగా ఇవ్వండి థాంక్యూ